ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి పరాస్ పాశ్వాన్ ను కలిశారు మంత్రులతో భేటీ అనంతరం కోన రఘుపతి మీడియాతో మాట్లాడారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నల్ డెబ్బై నాలుగు శాతం వ్యవసాయంపై ఆధారపడి ఆధారపడిందని తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ పథకాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని కిషన్ రెడ్డిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు భవిష్యత్తులో ఏపీ టూరిజం హబ్గా మారబోతుందని కోన రఘుపతి చెప్పారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద మరి ఆధారపడినటువంటి పరిస్థితి ఇంకా పెరుగుదలని ఆయన దృష్టిలో పెట్టడం అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రైతులకి ఒక భరోసా కల్పించేటువంటి క్రమంలో రైతు పక్షపాతిగా ఆ రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యేకంగా ఆర్బీకేల గురించి పరాస్ పస్వాన్ గారు కూడా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు రైతు పండించుకున్నటువంటి పంటకి వాల్యూ ఎడిషన్ తీసుకురావటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి పథకాలని ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం గురించి నిన్న మాట్లాడటం జరిగింది